वेलकम टू अवर चैनल इप्पटिवरकु मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि इंस्टेंट अपडेट्स इन हियर चिरंजीवी नंदमूरी बालकृष्णल मध्य पोस्टर वॉर रन अवुतुंदि ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవలే నటించిన సూపర్ హిట్ చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం గురించి అందరికీ తెలిసిన విషయమే. 100 రోజులు థియేటర్ల వద్ద సందడి చేసి ఈ చిత్రం బాక్సాఫీస్ను చేక్ చేసింది. బాలకృష్ణ తన కెరియర్లోనే ఈ సినిమా ద్వారా బెస్ట్ ఓపెనింగ్స్ని నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా 100 రోజులు రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ను ఆవిష్కరించింది చిత్రబృందం. అయితే దాన్ని చూస్తుంటే ఈ సంక్రాంతి సీజన్లో బాలకృష్ణ నటించిన చిత్రానికి పోటీగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి వాల్టర్ వీరే సినిమాపై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది. పోస్టర్లో NBK గర్జించే బ్లాక్ బస్టర్ సింగిల్ హ్యాండ్తో సెంచరీ అంటూ రాసుకొచ్చారు. 100 నెంబర్ పైన బాలకృష్ణ ఫోటో కూడా ఉంది. అయితే పోస్టర్ ప్రకారం బాలకృష్ణ ఒంటరిగా బాక్సాఫీస్ను బద్దలు కొట్టాడని అర్థం చేసుకోవచ్చు. వాల్టర్ వీరేలో చిరంజీవి రవితేజ నటించారు. ఈ చిత్రం 100 రోజులు ఆడకపోవడంపై సెటర్ వేస్తూ బాలకృష్ణ పోస్టర్లో సింగిల్ హ్యాండ్ అని మెసేజ్ చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. మల్టీస్టార్ చిత్రం కంటే సింగిల్ హీరో చిత్రమే సెంచరీ కొట్టిందంటూ బాలయ్య బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. గతంలో అల్లు అర్జున్ అలా వైకుంఠపురం, మహేష్ బాబు సర్లేరు నీకెవరు వంటి చిత్రాలు కూడా పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇద్దరు పోటీగా పోస్టర్లు రిలీజ్ చేసి సెన్సేషనల్ క్రియేట్ చేశారు. కానీ వీరసింహారెడ్డి వాల్టర్ వీరయ్య సినిమాకు మైత్రి మూవీస్ మేకర్స్ నిధులు సమకూర్చారు, కాబట్టి ఈ పోస్టర్ మరింత ఆసక్తిగా మారిందనే చెప్పుకోవచ్చు. పోస్టర్ను ఆన్లైన్లో విడుదల చేయకపోవడం విశేషం, కానీ బయట మాత్రం ఈ పోస్టర్ తెగ వైరల్గా మారింది. పెద్ద ఎత్తున వీటిని అతికిస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. 2 చిత్రాలను వీళ్లే ప్రొడ్యూస్ చేయడం వల్ల వాల్టర్ వీరయ్యపై సెటర్ ఉన్న ఈ పోస్టర్ను పోస్ట్ చేయడం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బాలయ్య ఈ పోస్టర్తో వాల్టర్ వీరయ్యకు పెద్ద సెటరే వేశారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.